నమస్కారం టు ఆల్ అవర్ పేరెంట్స్ ఒక స్టూడెంట్ అడిగినటువంటి క్వశ్చన్ అండి దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో ఆల్రెడీ చేశాను ఇంగ్లీష్లో చేశాను పేరెంట్స్ కోసం స్టాఫ్ కోసం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను త్వరలో మనకి సీఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది సీఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఫస్ట్ టైం రాసే వాళ్ళకి రెగ్యులర్ బ్యాచ్ అంటాం కోచింగ్ క్లాసెస్ అండి ఈ రిపీటర్స్కి ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకున్న వాళ్ళకి క్రాష్ బ్యాచ్ అంటాం సీఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ అండి సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఫీజ్ కంపారిజన్ మాస్టర్ మైన్స్ ఒక ఫీజు ఏంటి ఇతర సీఎంఏ లేదా సీఏ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చార్జ్ చేసే ఫీజు ఏంటో కంపేర్ చేస్తూ ఉంటారు కొంతమంది పాప మనసులో ఉంటుంది అడగాలని బట్ అడగరు అడ్జస్ట్ అవుతారు కడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిటీ కావాలి వాళ్ళకు బాగా తెలుసు ఇప్పుడు ఒక పెన్ ఉంది మనం బాల్ పెన్ టూ రూపీస్కి కూడా పెన్ దొరికిద్ది ట్వంటీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ కూడా పెన్ దొరికిద్ది టూ రూపీస్ పెన్ను ఫిఫ్టీ రూపీస్ పెన్ను టెన్ రూపీస్ పెన్ను ట్వంటీ రూపీస్ పెన్ను ఒకే క్వాలిటీ ఉండదు కదా కాస్త ఇబ్బంది అయినా సరే కట్టడానికి వాళ్ళకి ఆ క్వాలిటీ తెలుసు అందుకని మాస్టర్ మైండ్స్ కంటే తక్కువ ఫీజుకి ఎవరైనా చెప్తామన్నా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మాస్టర్మైండ్స్లోనే జాయిన్ అయ్యే పిల్లలు చాలామంది ఉన్నారు కొంతమంది డెలివరీ అడిగేస్తారు సార్ సో ఇన్ సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫార్టీ థౌసండ్కే చెప్తా అన్నారు ఫిఫ్టీ థౌసండ్కే చెప్తా అన్నారు సిక్స్టీ థౌసండ్కే చెప్తా ఉన్నారు మీరు కూడా తగ్గించవచ్చు కదా అని అడుగుతారు పాపం అది కూడా కంజూస్గా అడిగేవాళ్ళు పిసినార్గా అడిగేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళందరూ పాపం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే వాళ్ళ పరిస్థితి బాగోకపోవటం వల్ల కంపెలింగ్ సిచ్యువేషన్స్ వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అడుగుతారు అంతే ఏదో వెనకేసుకుందాం ఖర్చు దాచిపెట్టేసుకుందాం మిగిల్చుకుందాం బేరాలు ఆడదాం నెగోషియేట్ చేద్దాం అనేటువంటి ఒక చీప్ యాటిట్యూడ్ అయితే కాదు సో నేను స్టూడెంట్స్కి చేశాను వీడియో అది ఇంగ్లీష్లో చేశాను ఇప్పుడు పేరెంట్స్కి తెలుగులో చేస్తున్నాను అంతే ఇంకా అంతకంటే లేదు ఇంగ్లీష్లో చేసిన వీడియో వై మాస్టర్ మైస్ ఈస్ మ్యాచ్ ఫర్ సిఎంఐ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ వై మాస్టర్మైన్స్ ఈస్ బ్యాచ్లర్స్ ఫర్ సిఎంఏ ఫైనల్ కోచింగ్ ఇది సో దాంట్లో ఒక పార్ట్ ఇప్పుడు నేను చెప్పేది సో పేరెంట్స్కి స్టాఫ్ కోసం తెలుగులో చేస్తున్నాను సో ఫీజ్ కంపారిజన్ చేసేప్పుడు నేను పేరెంట్స్ని స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి నాన్న మీరు ఫీజ్ కంపారిజన్ చేయొద్దు ఎక్కడ బాగుంటే అక్కడ జాయిన్ అవ్వండి ఇప్పుడు మైండ్స్ బాగుంది ఫీజ్ కంపారిజన్ చేయొద్దు మైండ్స్ బాగుంటే జాయిన్ అయిపోండి మైండ్స్ బాగాలేదు ఫ్రీగా చదువు చెప్పినా కూడా జాయిన్ అవ్వద్దు అంతే ఇక్కడ ఫీజ్ కాదు ఇంపార్టెంట్ మీ ఎడ్యుకేషన్ ఒకవేళ నేను తక్కువ ఫీజు తీసుకొని మీకు తక్కువ క్వాలిటీ ఇచ్చాను మీరు ఫెయిల్య్యార్ అనుకో సిక్స్ మంత్స్ పోయింది పాస్ అయిన తర్వాత మీ ఫస్ట్ మంత్ శాలరీ లేదా పాస్ అయిన తర్వాత మీ యాన్యువల్ శాలరీ టెన్ ల్యాక్స్ అనుకుంటే సిక్స్ మంత్స్ పోవటం వల్ల మీకు ఫైవ్ ల్యాక్స్ పోయింది సో పనికిరాని చదువు ఫ్రీగా ఇచ్చినా జాయిన్ అవ్వద్దు పనికిరాని చదువు తక్కువ ఫీజుకి ఇచ్చినా జాయిన్ అవ్వద్దు అంటున్నాను నేను మాస్టర్ మైన్స్లో సీఎంఏ ఫైనల్లో సీఎంఏ ఇంటరో ఎగ్జాంపుల్ చెప్తున్నాను సీఎంఏ ఇంటర్ కానీ సీఎంఏ ఫైనల్ కానీ కోచింగ్కి వచ్చారు మీరు క్వాలిటీ బాల ఎడ్యుకేషన్ బాల ఫ్యాకల్టీ బాల మెటల్స్ బాల కేర్ బాల ఫ్రీ ఇచ్చినా తీసుకోవద్దు అంటున్నా నేను టెన్ థౌసండ్ తక్కువకి కాదు అసలు ఫ్రీ ఇచ్చినా తీసుకోవద్దు అంటున్నా నేను పాయింట్ అర్థమైందా మీరు ఇక్కడ ఫీజు చూడద్దు ఎడ్యుకేషన్ మేము తీసుకునే కేర్ మా మెటీరియల్స్ మా అకాడమిక్ ప్రో ప్రోగ్రామ్ సండే మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వాలిటీ మీ ఇచ్చే సర్వీసెస్లో ఉన్న క్వాలిటీ మా ఫ్యాకల్టీ ఇవి మాత్రమే తీసుకోండి అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఎక్కువ పర్ఫెక్ట్గా ఉండేదే చూడండి మేము పది చేస్తే పది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కనీసం ఎనిమిది పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ లెట్ మీ కంటిన్యూ ఒకవేళ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ కూడా పర్ఫెక్ట్గా అనుకోండి మేము ఫ్రీగా చదువు చెప్పినా జాయిన్ అవ్వద్దు మాస్టర్ మైండ్స్లో అంటున్నాను ఎందుకంటే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చే స్టూడెంట్ కూడా వందకి వంద మార్కులు రావుగా ఎయిట్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ రావుగా అదని కూడా ఎయిటీ పర్సెంట్ వస్తున్నాము ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేము కూడా అంతే పది పనులు చేస్తే మేము పది రకాల సర్వీసెస్ ఇస్తే అట్లీస్ట్ ఎయిట్ మీకు సాటిస్ఫాక్టరీగా ఉంటేనే మా దగ్గర జాయిన్ అవ్వండి ఫీజు వేయొద్దు అంటున్నాను నెక్స్ట్ వన్ సీఎంఏ ఇంటర్ కావచ్చు సీఎంఏ ఫైనల్ కావచ్చు ఓకేనా సపోజ్ సిఎంఏ ఫైనల్ తీసుకుందాం మన కోచింగ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది మాస్టర్మైస్ కంటే వేరే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎక్స్ వై జెడ్ వాళ్ళ పేరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తక్కువకి చెప్పేశారనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ తక్కువ చెప్పారు సెవెన్ మంత్స్లో కోచింగ్ ఎన్న వాళ్ళు ఉంటుంది అంటే మాస్టర్మైన్స్లో సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మంత్లీ ఎంత టూ థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ కోసం కాంప్రమైజ్ అవ్వాలా ఆలోచించండి అదే మాస్టర్ మైండ్స్కి వేరే కోచింగ్ సెంటర్స్కి ఫీజ్ డిఫరెన్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉందనుకోండి మీరు ఆలోచించవచ్చు పెద్ద అమౌంట్ కదా ఇంత చిన్న చిన్న అమౌంట్ల కోసం మీరు కాంప్రమైజ్ అయ్యి మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవద్దు పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను వినమ్రంగా అంటే చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో అబ్బాయిగా మీ పేరెంట్గా లేదా మీ అన్నయ్యగా నేను చాలా వినమ్రంగా మీ అబ్బాయిగా చెప్తున్నాను పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీ అన్నయ్యగా చెప్తున్నాను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు మాస్టర్ మైండ్స్కి వస్తే మీరు ఫీజు ఎంత అంటే చెప్తాం మేము ఫీజు ఎంతమ్మా అంటాం అడ్మిషన్ ఫామ్ మీద మీ ఫీజు డీటెయిల్స్ రాస్తాం అడ్మిషన్ ఫామ్ మీద మీ ఫీజు డీటెయిల్స్ రాస్తాం మీ ఫీజు డీటెయిల్స్ రాసిన తర్వాత మీ ముందు కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఫీ స్టిక్కర్ కూడా వేసేస్తాం ఎందుకంటే మా స్టాఫ్కి ఏదైనా బుద్ధి బుట్టి తప్పు చేయాలనుకున్నా కూడా మళ్ళీ ఫీజు చేంజ్ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదు అది మా రూల్ అది ఓకేనా సో మా ఫీజు ఎంత అని చెప్తాం సో అంతకంటే తక్కువ కడతామని ఎవరన్నా నెగోషియేషన్స్ చేస్తే ఓపికగా చెప్పుకుంటాం కాదమ్మా మా ఫీజు ఇంతే ఇంత కట్టాలి మాకు అయ్యే ఖర్చులు ఎంత అని ఓపికగా చెప్పుకుంటాం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అలా ఉండవు మీరు ఫీజు ఎంత అని అంటే వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా మీరు ఎంత కడతారు మీరు ఫిఫ్టీ అన్నా యాక్సెప్ట్ చేస్తారు థర్టీ అన్నా యాక్సెప్ట్ చేస్తారు ఫార్టీ అన్నా యాక్సెప్ట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ అన్నా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఏదైనా పేదవాళ్ళని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారా గ్రేట్ నిజంగా వాళ్ళకి శాల్యూట్ అలా కాదు వాళ్ళకి ఏ ఫీజు వచ్చినా వచ్చినట్టే వాళ్ళు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వరాలు అలాంటి అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ప్రతి మార్కెట్లో ఉంటాయి ప్రతి ఫీల్డ్లో ఉంటాయి ఐఐటీలో ఉంటాయి మెడిసిన్లో ఉంటాయి సీఏలో ఉంటే సీఎంఏలో ఉంటే ప్రతి చోట ఉంటారు ఇలాంటి వాళ్ళు మీరు ఏ ఏ ఫీజు ఇచ్చినా తీసుకుంటారు సిక్స్టీ థౌసండ్ ఇచ్చినా తీసుకుంటారు ఫిఫ్టీ ఇచ్చినా తీసుకుంటారు గట్టిగా మాట్లాడి థర్టీ ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళకి ఏ ఫీజు వచ్చినా ఒకటే వాళ్ళు క్వాలిటీ కోసం అంతగా వరియెవరు ఫ్యాకల్టీ గురించి వరయేవరు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ క్వశ్చన్ పేపర్ గురించి ఎవరు మేము క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికే చాలా రీసెర్చ్ చేస్తాం మెటీరియల్స్ గురించి పెద్దగా ఎవరు ఏదో టెక్స్ట్ బుక్ కొనుక్కోమంటారు మెటీరియల్స్ గురించి కూడా పెద్దగా ఎవరు మెటల్స్ కూడా పెద్ద టైం ఇవ్వరు పెద్దగా ఖర్చు కూడా బెటరు మంచి ఫ్యాకల్టీ మంచి ఎన్విరాన్మెంట్ ప్లస్ క్లాస్లో క్లాస్ ఇన్ఛార్జ్లు బ్యాచ్ ఇన్ఛార్జ్లు సండే ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఉండవు మీరు ఏ ఫీజ్ ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉన్నారు అలానే మై స్టూడెంట్స్ నీ కొన్ని కం ఇన్స్టిట్యూషన్స్ గమనించా సీఎంఏ ఇంటర్లో కానీ సిఏ సీఎంఏ ఫైనల్ కానీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్పేస్తున్నారు ఎన్ని గంటలకి నైన్ హండ్రెడ్ వన్ థౌసండ్ అవర్స్కి నేనే ఉంటానంటే నైన్ హండ్రెడ్ వన్ థౌసండ్ అవర్స్కి మీరు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తున్నారు అంటే మాస్టర్మైజ్ కంటే మీరు తక్కువ పే చేసినట్టు కాదు మాస్టర్మైజ్ కంటే మీరు ఎక్కువ పే చేసినట్టు మీరేంటి తక్కువ పే చేసినట్టు కాదు ఎక్కువ పే చేసినట్టు ఎందుకు ఇప్పుడు సీఎంఏ ఫైనల్ తీసుకుంటే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అవర్స్ చెప్తున్నాం క్లాసెస్ సీఎంఏ ఎంటర్ తీసుకుంటే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ అవర్స్ అవసరం అయితే ఎయిటీన్ హండ్రెడ్ అవర్స్ కూడా మేము ప్రిపేర్ అయిపోయాం కోచింగ్ క్లాసెస్ సో అన్ని అవర్స్ కంపేర్ చేస్తే నైన్ హండ్రెడ్ అవర్స్ థౌజండ్ అవర్సే చెప్పేసి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నా కూడా మీ దగ్గర ఎక్కువ తీసుకున్నట్టే మాస్టర్ మాస్టర్మైన్స్ కంటే వీళ్ళు తక్కువ తీసుకున్నట్టు కదా మాస్టర్ మైన్స్ కంటే వీళ్ళు ఎక్కువ తీసుకున్నట్టు మీరు అబ్జర్వ్ చేసుకోండి మేము వెళ్లిసారిగా చెప్తున్నాను సి కొంతమంది సీఎంఏ ఇంటర్ కానీ సీఎంఏ ఫైనల్ కానీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కూడా చెప్పేస్తాను ఆలోచించండి కొన్ని మంచి స్కూల్స్లో కొన్ని మంచి స్కూల్స్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి మరి సీఎంఏ ఫైనల్ సీఎంఏ ఇంటర్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఎయిట్ సబ్జెక్ట్స్ ప్రొఫెషనల్ కోర్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ వీళ్ళు ఆఫ్లైన్లో ఫార్టీ థౌసండ్కి ఫిఫ్టీ థౌసండ్కి చెప్పేస్తామంటే అది కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో చెప్పేస్తామంటే జస్టిఫై చేసే అవకాశం ఉందా మీరు కొద్దిగా కామన్ సెన్స్ అర్థం చేసుకోండి మీరు కొద్దిగా కామన్ సెన్స్ అర్థం చేసుకోండి అండ్ చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఫీస్ చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు మీరు ఇచ్చే డిస్కౌంట్లో చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు మా ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు మేము తీసుకున్న కేర్ మా డెడికేషన్ మా సీరియస్నెస్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడంలో మాకున్న సీరియస్నెస్ మా ఎక్స్పీరియన్స్ టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేసాం మా ఎక్స్పీరియన్స్ మా ఫ్యాకల్టీ టీమ్ మా మెటీరియల్స్ మా క్వశ్చన్ పేపర్స్ మా రీసెర్చ్ మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఇవి చూసి మాత్రమే జాయిన్ అవ్వండి చెక్ చేసుకోండి సౌత్ ఇండియాలో ఇంకెవరైనా టూ థౌసండ్ టూ అంటే ఇప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది నేను ఈ వీడియో మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చేస్తున్నాను ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మరో కోచింగ్ సెంటర్ సీఏలో కానీ సీఎంఏలో కానీ ఉందా సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్